హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వినాయక ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనున్న ఐకాన్ కూడా ప్రెస్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ రోజు మనకు టోటల్గా ట్వంటీ ఎయిట్ గుంటా సంబంధించిన ల్యాండ్ మనకు వెంచర్కి అతి దగ్గరలో ఉన్న ల్యాండ్ మనకు సేల్కి వస్తుంది సో డైరెక్ట్ ఓనరే మనకు సేల్ చేస్తున్నారు ఈ యొక్క ల్యాండ్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఏంటంటే మన ఛానల్లో తెలంగాణ అండ్ ఆంధ్ర వైడ్గా ఎక్కడెక్కడ తక్కువ ధరలో ఉన్న ల్యాండ్స్ అండ్ ప్రాపర్టీస్ ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా అప్డేట్ చేస్తుంటాము సో మీరు కనుక జెన్యున్గా ఎలాంటి ప్రాపర్టీస్ అయినా మన ఛానల్ ద్వారా పర్చేస్ చేయాలని చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అవ్వడానికి అయితే ప్రయత్నించండి అదేవిధంగా మీరు మీ యొక్క ప్రాపర్టీస్ని కూడా మన ఛానల్ ద్వారా సేల్లో పెట్టవచ్చు ఒకవేళ సేల్ చేయాలని చూసినట్లయితే కూడాను డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కు మీ యొక్క ప్రాపర్టీకి సంబంధించిన వీడియోతో పాటు ఫుల్ ఇన్ఫర్మేషన్ని సెండ్ చేయండి సో ఫ్రెండ్స్ రోజు మనకు టోటల్గా ట్వంటీ ఎయిట్ గుంటా సంబంధించిన ల్యాండ్ మనకు సేల్కి వచ్చిందండి మనకు ఈ ల్యాండ్కి సంబంధించిన ల్యాండ్కి సంబంధించిన డైమెన్షన్ అదేవిధంగా లొకేషన్ దీంతోపాటు ల్యాండ్కి సంబంధించిన పట్టాదారు పాస్బుక్ కూడా నేను మీకు వీడియోలో అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను సో ఈ ల్యాండ్ వచ్చేసి మనకు వెంచర్లో వస్తుంది ఫ్రెండ్స్ వెంచర్కి సంబంధించి చాలా పెద్ద వెంచర్ ఉంది వెంచర్కి ఈ అవుట్ సైడ్ బయట వైపు మనకి ల్యాండ్ ఓనర్ది ఉందన్నమాట ల్యాండ్ వీళ్ళది పూర్తి పట్టా ల్యాండ్ అండి ఇది మనకు ప్యూర్ రిజిస్ట్రబుల్ ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ వచ్చేసి మనకు చాలా క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ అండి జెన్యున్ ప్రాపర్టీ ఈ ల్యాండ్కి సంబంధించిన తెలంగాణ గవర్నమెంట్ వారి పాస్బుక్స్ యాజ్ వెల్ ఆస్ రైతు బంధు స్కీమ్ ఇతర మినీ స్కీమ్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి సో మనకు రోడ్కి రోడ్ ఫేసింగ్ ల్యాండ్ అండి ఇది ఎగ్జాక్ట్లీ రోడ్ ఫేసింగ్ ల్యాండ్ మీరు చూడొచ్చు ప్యూర్ రెడ్ సాయిలో ఉంటుంది మనకు ఇటు సరౌండింగ్లో మంచి వాటర్ సోర్స్ కానీ చాలా బెటర్ వాటర్ సోర్సెస్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి సో మనం ఈ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇంకా చూసుకున్నట్లయితే మనకు టోటల్గా ట్వంటీ ఎయిట్ గుంటాస్ ఇది ల్యాండ్ అమ్మకానికి వచ్చింది మనకు డైరెక్షన్ పరంగా వెస్ట్ ఫేసింగ్ అండ్ ఆల్సో నార్త్ ఫేసింగ్కి మనకు థర్టీ ఫీట్ రోడ్ అందుబాటులోనైతే ఉన్నాయి థర్టీ ఫీట్ రోడ్ అయితే మనకు ఉంది మనకు టోటల్గా ట్వంటీ ఎయిట్ గుంటాస్ అయితే అమ్మకి వీళ్ళు రెడీగా ఉన్నారు ఇంకా ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మనకి ల్యాండ్ వచ్చేసి వేములవాడకి అతి దగ్గరలో అయితే ఈ ల్యాండ్ అందుబాటులో ఉంది వేములవాడ టెంపుల్ ఉంటుంది కదా శ్రీ రాజరాజేశ్వర టెంపుల్ ఉంటుంది కదా టెంపుల్కి చాలా దగ్గరలో ఉంది మనకు డెవలప్మెంట్స్ పరంగా మనం గమనించినట్లయితే ఏదైతే ఇప్పుడు మనకి ఈ సరౌండింగ్లో మంచి హ్యూజ్ డిమాండ్ ఉన్న ఏరియా అండి టెంపుల్ సరౌండింగ్లో మంచి డిమాండ్ ఉంది మనకు ప్రస్తుతం సో మనకు కేసీఆర్ గారు ప్లానింగ్ ప్రకారం మనకు చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే కొత్తగా జగిత్యాల బస్ స్టేషన్ అనేది ఒకటి వీళ్ళు డెవలప్ చేయబోతున్నారు అది యాజ్ వెల్ ఆజ్ రై రైల్వే స్టేషన్ కూడా మనకి ఇక్కడ చేయబోతున్నారండి మనకు ఒకటి ట్యాంక్ బండ్ అదేవిధంగా చెరువుకట్ట లైక్ మినీ డెవలప్మెంట్స్ అయితే వీళ్ళు చేయబోతున్నారు సరౌండింగ్లో మనకు ఈ ల్యాండ్కి అనుకొని ఎగ్జిస్టింగ్ వెంచర్ ఒకటి ఉంది వెంచర్ అలాగా మనకి ల్యాండ్కి సంబంధించిన బౌండరీస్ అన్ని సపరేట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో మీరు చూడొచ్చు మీకు ఆల్రెడీ వీడియోలో కూడా అర్థమవుతుంది సో ఈ ల్యాండ్ వచ్చేసి మనకు టోటల్గా వేములవాడకి అతి దగ్గరలో వస్తుందండి మీరు చూడవచ్చు మనకు వేములవాడ టెంపుల్కి చాలా దగ్గరలో ఉంటుంది యాజ్ వెల్ యాజ్ మనకి ఇక్కడ చుట్టుపక్కల డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే నాంపల్లి గుట్టపైకి రోప్ వే ఒకటి రాబోతుంది మనకు ఇందులో వంద పడకల హాస్పిటల్ అయితే ఒకటి వస్తుంది వేములవాడ టు మనోహరాబాద్ రైల్వే స్టేషన్ లైన్ అయితే మనకు ఒకటి రాబోతుంది మనకు హరిత హోటల్ ఒకటి ఉంది దగ్గరలో రాజరాజేశ్వర ఆలయం ఉంది అది దగ్గరలో మనకు ఒక మినీ స్టేడియం కూడా ఉంది ఫ్రెండ్స్ సో చుట్టుపక్కల ఒక బ్రిడ్జ్ అనేది రాబోతుంది స్వామివారి కళ్యాణ వేదిక ఒకటి ఉంది శివ ద్వీపం యాజ్ వెల్ ఆస్ ట్యాంక్ బండ్ ప్లానిటోరియం నాంపల్లి గుట్ట ఇవి మనకు ఈ ల్యాండ్కి సంబంధించిన సరౌండింగ్ హైలైట్స్ అండి సో ఈ ల్యాండ్కి సంబంధించిన ఈ హైలైట్కి సంబంధించిన ప్రతి ఒక్క పిక్ నేను మిడిల్ ఆఫ్ ద వీడియోలో ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో ఇదండి మనకి ఈరోజు ల్యాండ్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ టోటల్గా ట్వంటీ ఎయిట్ గుంటాస్ ఉంది ట్వంటీ ఎయిట్ గుంటాస్లో గుంట వచ్చేసి సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు మనకు పూర్తి లొకేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసి జగిత్యాల రోడ్లోని వేములవాడ విమ్లవాడ దగ్గరలో జిల్లా వచ్చేసి రాజన్న సిరిసిల్లలో మనకి యొక్క ల్యాండ్ అయితే అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ సో ఇది మనకు డైరెక్ట్ ఓనర్ పంపించినాడు ఓనర్ నెంబర్ నేను వీడియోలో టైటిల్ లెస్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో మీరు జెన్యున్గా సీరియస్గా తీసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా డిస్క్రిప్షన్లో టైటిల్లో నెంబర్ ఇస్తాను వీరికి ఫోన్ చేసి మరిన్ని ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్